ముఖ్యంగా ఈ బడ్జెట్ 256,000 కోట్లు బడ్జెట్ని వేళ ప్రవేశపెట్టడం జరిగింది అధ్యక్ష. మరి ఇది ఈ బడ్జెట్ ప్రవేశపెట్టడం ప్రతి సంవత్సరం కూడా జరిగే ఆనవాయితీ. కానీ బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత దాన్ని అమలు జరిపేటువంటి చిత్తశుద్ధి ఉన్నటువంటి నాయకుడు కావాలి అధ్యక్ష. ఈవేళ దాన్ని అమలు చేయగల సామర్థ్యాలు ఉన్నాయి, అంత చిత్తశుద్ధి ఆయనలో ఉంది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు, ఈ 1000 రోజుల పాలనలో చూసాం అధ్యక్ష, ఏ బడ్జెట్ ప్రవేశపెట్టినా ప్రతి పైసా కూడా పేదలకు చేరే విధంగా, ఒక్క పైసా కూడా వృధా కాకుండా చూసేటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం అధ్యక్ష. ఎందుకంటే గతంలో దళారీ వ్యవస్థ ఉండేది, ఏదైనా ఒక సంక్షేమ కార్యక్రమం కానీ ఒక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉంటే మధ్యలో దళారులు ఉండేవారు అధ్యక్ష. 100 రూపాయి కేటాయిస్తే 50 పైసలు మాత్రమే అది వెళ్ళేది, 50 పైసలు వీళ్ళు పంచుకోవడం సరిపోయేది. కానీ వేళ 1 రూపాయి కేటాయిస్తే ఆ రూపాయి లబ్ధిదారుడి అకౌంట్లోకి వెళ్తుంది అధ్యక్ష, డైరెక్ట్గా 1 రూపాయి, 1 పైసా కూడా వృధా కాకుండా లబ్ధిదారుడికి వేళ లబ్ధి పొందగలుగుతున్నాడు అధ్యక్ష. అలాగే ఇది సంక్షేమ ప్రభుత్వం అధ్యక్ష, మరి అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు జరుపుతూ అది కూడా మధ్యవర్తులు లేనటువంటి, బ్రోకర్ లేనటువంటి పాలన చేస్తూ 1 రూపాయి ఖర్చు పెడితే ప్రభుత్వ సొమ్ము 1 రూపాయి కూడా వృధా కాకుండా ప్రజలకు చేరే విధంగా ఇలా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పనిచేస్తుంది అధ్యక్ష. మరి అలాగే ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి, మరి ముఖ్యంగా అమ్మఒడి జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష, ఆయన ఆలోచన అందరికీ చదువు చెప్పించాలనేటువంటి ఆలోచన. అందరూ చదువుకుని ఉన్నట్లయితే సంస్కారం పెరుగుతుంది, విజ్ఞానం పెరుగుతుంది, వాళ్ళ బ్రతకాలు బ్రతకగలుగుతారు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలగాలంటే చదువు కావాలనేటువంటి ఆలోచనతో ఇవాళ చదువుకి ఎక్కువ నిధులు కేటాయించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ స్కూలుకి రాని పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఆకర్షించడం కోసం చాలామంది ఉంటారు అధ్యక్ష. మా ఊర్లోనే కాగితాలు ఏర్పడుతూ ఉంటారు, వాళ్ళు ఎప్పుడు చదువు ఉండదు, వాళ్ళ తరతరాల నుంచి చదువు లేదు. ఈ చిన్నపిల్లలు, ఇద్దరు పిల్లలు ఉన్నారు, వాళ్ళని కూడా చదువు చెప్పకుండా కాగితాలు ఏరుస్తూ ఉంటారు. ఈ అమ్మఒడి అని ప్రవేశపెట్టిన తర్వాత ఆ ఇద్దరు పిల్లల్ని కూడా తల్లి తీసుకెళ్ళి స్కూల్లో జాయిన్ చేసింది. ఈ వాళ్ళని ఆకర్షించగలిగింది అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు పథకం. ఆ అమ్మఒడి ద్వారాగా వాళ్ళు ఎప్పుడు స్కూల్కి వెళ్ళినటువంటి వాళ్ళని ఇద్దరు పిల్లల్ని తీసుకొచ్చి ఆ స్కూల్లో జాయిన్ చేయడం జరిగింది అధ్యక్ష. ఇలాగే ప్రతి పిల్లలను కూడా మరి ప్రభుత్వ స్కూల్లో చదువుకోవాలి. ఇవాళ ప్రభుత్వ స్కూల్ చూసుకున్నట్టయితే అధ్యక్ష, ప్రైవేట్ స్కూల్ కంటే ఆ ప్రైవేట్ స్కూల్ ధీటుగా ఇవాళ ప్రభుత్వ పాఠశాలలు తయారైన అధ్యక్ష. నాడు నేడు ప్రోగ్రాం చూసుకుంటే మరి ఆ స్కూల్కి వెళ్తే తెలుస్తుంది, ఒకసారి ఆ స్కూల్ని చూస్తే ఎంత సుందరంగా ఉందో, సర్వాంగ సుందరంగా ఆ ప్రాంతం అంతా కూడా తయారు చేయడం జరిగింది అధ్యక్ష. గతంలో చూసుకుంటే చెట్లు మొలిచిపోయి ఆ చెట్ల కిందనే పాఠాలు చెప్పుకునేటువంటి పరిస్థితి ఉండేది. కానీ వేళ ఆ స్కూల్కి వెళ్తే నిజంగా మనకే రాబుద్ది అవ్వట్లేదు, అంత చక్కటి వాతావరణం, ఆ బెంచ్లు కానీ అలాగే గ్రీన్ చాక్ బోర్డులు కానీ అలాగే అక్కడ ఉన్నటువంటి వాతావరణం కానీ ఎంత, ఆ టాయిలెట్స్ చూస్తే టాయిలెట్స్ నేను రామేశ్వరం స్కూల్కి వెళ్ళాను అధ్యక్ష, చాలా అందులోకి వెళితే చాలా అందంగా దాన్ని తయారు చేయటం, ఆ నీట్నెస్ అది ఎప్పుడు కూడా స్కూల్స్లో మనం చూడడం. టాయిలెట్స్ కడతారు కానీ మళ్ళీ అందులోకి అడుగు పెట్టే అవకాశం ఉండదు అధ్యక్ష. మళ్ళీ మీరు స్కూల్లో జాయిన్ అవుతారా ఏంటి? అటువంటి మరి ఈ ప్రభుత్వం నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన మెచ్చుకోవాలి అధ్యక్ష. ఆ పిల్లల్ని అందరూ చదివించాలనేటువంటి ఆలోచన, వాళ్ళకి ఆకర్షణ, ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ స్కూల్కి వెళ్ళిపోవాలనేటువంటి ఆకర్షణ అక్కడ కలగజేయడం జరిగింది అధ్యక్ష. అలాగే ఈవేళ నాడు నేడు ప్రోగ్రాంలో అనేకమైనటువంటి స్కూల్స్ అన్నీ కూడా ఫస్ట్ ఫేజ్ అయింది, సెకండ్ ఫేజ్లో మళ్ళా రూమ్స్ కూడా ఎక్కడైతే స్కూల్ బిల్డింగ్లు లేవు, కొరత ఎక్కడైతే ఉన్నాయో ఆ కొరతకన్నిటి కూడా మళ్ళీ స్కూల్ బిల్డింగ్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది అధ్యక్ష. ఈవేళ అటువంటిది అన్నిట్లోనూ కూడా మీకు గతంలో అధ్యక్ష ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ ఇచ్చేవారు అధ్యక్ష. ఈ లోన్స్ ఇస్తే ఎవరైతే ఎమ్మెల్యే కూడా కానీ మంత్రి కూడా కానీ తిరిగి పైరవీలు చేస్తారో వాళ్ళకు మాత్రమే లోన్స్ వచ్చేవి అధ్యక్ష, వాళ్ళకు మాత్రమే లోన్స్ వచ్చేవి, వాళ్ళు మాత్రమే దాన్ని ఉపయోగించుకునేవారు. వచ్చిన దాంట్లో కూడా సబ్సిడీ సగం మళ్ళా ఆ మధ్యలో ఉన్నటువంటి బ్రోకర్లకు వెళ్ళిపోయేటువంటి పరిస్థితి. ఈవేళ ఎవరు ఊహించినటువంటిది, ఎస్సీలు కానీ ఈ బీసీలు కానీ ఎవరో కూడా మాకు లోన్ వస్తుంది, ప్రభుత్వం నుంచి మాకు సొమ్ము వస్తుంది, మనం తీసుకువచ్చినటువంటి ఆలోచన ఎవరికి లేదు అధ్యక్ష. అటువంటి వాళ్ళకు కూడా ప్రతి ఒక్కరికి అడగని వాళ్ళకి
18,750 రూపాయలు ఇవాళ వాళ్ళ అకౌంట్లోకి నేరుగా వెళ్ళడం జరుగుతుంది. వాళ్ళ వ్యాపారం చేసుకుని, మహిళలు వ్యాపారం చేసుకుని వాళ్ళు ఆర్థికంగా పైకి రావాలనేటువంటి ఆలోచన, అది జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా మెచ్చుకోవాలి. అధ్యక్ష ఆలోచన రావడం గొప్ప, అటువంటి ఆలోచన రావడానికి గొప్పవాళ్ళకి మాత్రమే వస్తాయి. ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. ముఖ్యంగా మరి మత్స్యకారులు చూసుకుంటే, మత్స్యకారులకి గతంలో వేట విరామం సమయంలో 4,000 ఇచ్చేవారు అధ్యక్ష, దాన్ని 10,000 రూపాయలకి పెంచుతూ, అలాగే ఎవరైనా ప్రమాదవశాత్తు వేటకు వెళ్ళి చనిపోతే 5 లక్షల రూపాయలు వాళ్ళకి ఎక్స్రే చేసి ఉంటే ఇవాళ 10 లక్షల రూపాయలు చేయడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా డీజిల్ సబ్సిడీ చూసుకుంటే 6 రూపాయలు 3 పైసలు సబ్సిడీ అధ్యక్ష, అది కూడా 6 మాసాలు 7 మాసాలకి ఈ నాయకులు చుట్టూ తిరిగారు మాకు సబ్సిడీ రావాలి, ఆ సబ్సిడీ ఇప్పించండి అని. ఈవేళ ఆ సబ్సిడీని 9 రూపాయలకి పెంచి, ఆ 9 రూపాయలు కూడా బంకుకు వెళ్ళిన వెంటనే లీటర్ పెట్రోల్ కొట్టించుకుంటే ఆ 9 రూపాయలు కూడా అతనికి అకౌంట్లో అతనికి సేవ్ అవుతూ ఉంది అధ్యక్ష. ఇటువంటి పరిస్థితి ఎక్కడా కూడా మనం చూడడం అధ్యక్ష. అదేవిధంగా వాళ్ళ మత్స్యకారులు వేటకు వెళ్ళే అధ్యక్ష ఉప్పునీటిలో మొలగడంతో 60 ఏళ్ళు వచ్చేటప్పటికే వాళ్ళ బాగా ముసలోళ్ళు అయిపోతారు. 50 ఏళ్ళు వచ్చేటప్పటికే వాళ్ళు పనిచేసే పరిస్థితి ఉండదు. అటువంటి వాళ్ళందరికీ కూడా 50 సంవత్సరాలకే పెన్షన్ వచ్చే విధంగా మరి వాళ్ళ 50 సంవత్సరాలకే వయసుని కుదించడం జరిగింది. ఇలాగ అటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు, ముఖ్యంగా ఈ 108, 104 ఇవి కూడా మరి దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఆ రోజున ఆలోచన చేసి, స్వతహాగా ఆయన డాక్టర్ కాబట్టి ఆయన ఎటువంటి ఆలోచన చేసి ఆరోగ్యశ్రీ కానీ 108 కానీ 104 కానీ 108 వల్ల మరి ఎంతోమంది ప్రాణాలు కాపాడటం జరుగుతుంది అధ్యక్ష. మరి గత ప్రభుత్వం చూస్తే ఉన్న వాహనాలన్నీ మూలన పడిపోయినాయి. ఎక్కడైనా యాక్సిడెంట్ అయితే అక్కడ ప్రాణాలు పోయేటువంటి పరిస్థితి వచ్చింది. కానీ ఎవరూ కూడా ఈ 108ని పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. మళ్ళా మహానుభావుడు ఆ దివంగత నేత బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మరలా కొత్త వాహనాలు తెచ్చి పూర్వవైభవం తీసుకొచ్చి ప్రజల ప్రాణాలు కాపాడటం జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా 104 కానీ, అలాగే మరి ఆరోగ్యశ్రీ మనందరికీ కూడా తెలుసు అధ్యక్ష. ఆరోగ్యశ్రీ ఆ మహానుభావుడు ఎంతోమంది పేదవారి ప్రాణాలు కాపాడేటటువంటి పరిస్థితి అధ్యక్ష. ఆ రోజు గుండె జబ్బు వస్తే చనిపోవడం తప్పితే పేదవాడు వైద్యం చేయించుకునే పరిస్థితి లేదు అధ్యక్ష. అటువంటిది ఆరోగ్యశ్రీ తీసుకొచ్చి అందరికీ కూడా వైద్యం చేయించారు. అలాగే మరి మొన్న వచ్చినటువంటి కోవిడ్ అధ్యక్ష, కోవిడ్లో పేదవాళ్ళ ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నటువంటి పరిస్థితి ఉంటే, కోవిడ్లో కూడా ఈ కోవిడ్-19ని మరి ఆరోగ్యశ్రీలో చేసినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష. ఎంతోమంది ప్రాణాలను కాపాడటం జరిగింది. ఈ ఆరోగ్యశ్రీలు చేర్చకపోతే 4 లక్షల 5 లక్షలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి అధ్యక్ష. కానీ పేదవాడికి 4 లక్షలు ఖర్చు పెట్టుకునే పరిస్థితి లేదు అధ్యక్ష. ఆడ ప్రాణాలు గాల్లో కలిసిపోవాల్సిందే. వాళ్ళందరూ కూడా ప్రాణాలతో నిలబడ్డారంటే జగన్మోహన్ రెడ్డి గారు దయ అధ్యక్ష. నిజంగా ఆయన చేసినటువంటి కార్యక్రమం అది ఆరోగ్యశ్రీలో కోవిడ్ని చేర్చడం అనేది నిజంగా ఆయన ఆలోచనకి నిజంగా గొప్ప ఆలోచన అధ్యక్ష. అటువంటిది ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి అధ్యక్ష ఆయన చేసినాయి. అలాగే అన్ని వర్గాలకి కూడా, మొన్న ఈబీసీలకి కూడా, ఎందుకంటే అగ్రవర్ణాలను ఉన్నటువంటి పేదలకు ఎవరు కూడా ఎటువంటి లబ్ధి లేదన్నటువంటి ఆలోచనతో మొన్న అగ్రవర్ణాల ఉన్నటువంటి పేదలందరికీ కూడా మరి ఈబీసీలకు కూడా మరి 500 కోట్లను సుమారు అది వాళ్ళకు కూడా లబ్ధి చేకూరే విధంగా అందరికీ లబ్ధి చేకూర్చడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా మరి అన్ని వర్గాలని ఈవేళ సచివాలయం వ్యవస్థ అధ్యక్ష, ఎవరు మంచి పని చేస్తే ఎవరినైనా పొగడాలి అధ్యక్ష. ఎందుకంటే మీరు చెప్పుకోవాలి, ఆ రోజు తాలూకా వ్యవస్థ ఉన్నప్పుడు ఒక తాలూకాకి ఏదైనా ఒక తహసీల్దారిని కలవాలంటే రోజు ప్రయాణం అయ్యేది అధ్యక్ష. అటువంటి పరిస్థితిని మండల వ్యవస్థ తీసుకొచ్చి ఎన్టీ రామారావు గారు పరిపాలన కొంత దగ్గరికి తీసుకొస్తే, వీళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన పూర్తిగా ఆ గ్రామాల్లోకి తీసుకెళ్ళడం జరిగింది అధ్యక్ష. ఆ గ్రామాల్లోకి తీసుకెళ్ళి వాళ్ళ పని ఉంటే వాళ్ళ పంచాయతీలోనే ఎక్కడాకక్కడ ఆ మండల హెడ్ క్వార్టర్కి వెళ్ళే అవసరం లేదు, మరొక ఆఫీసర్ దగ్గరికి వెళ్ళే అవసరం లేదు, డైరెక్ట్గా సచివాలయానికి వెళ్ళి ఒక అప్లికేషన్ పెట్టుకుంటే, లేదా వాళ్ళ వాలంటీర్ వస్తుంది ఇంటికి వచ్చే వాలంటీరు, వీళ్ళకున్నటువంటి సమస్య నీకు ఇంట్లోని కావాలా లేకపోతే ఇంకొకటి కావాలని చెప్పి అన్నీ వాలంటీరే అడిగి తీసుకెళ్లేటువంటి పరిస్థితి కూడా ఆ వ్యవస్థను ప్రవేశపెట్టిన ఆ గొప్ప ఆలోచనకి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు అధ్యక్ష. మీరు వాలంటీర్
వాలంటీర్ వ్యవస్థ, అలాగే ఈ సచివాలయం వ్యవస్థ. ఒకసారి ముఖ్యంగా అధ్యక్ష, నేను 3 సార్లు సర్పంచ్ చేశాను. ఈ సర్పంచ్ చేసేటప్పుడు పంచాయతీ బిల్డింగ్ కట్టాలంటే, ఓ ఊర్లో పంచాయతీ బిల్డింగ్ కట్టాలంటే చాలా కష్టం అధ్యక్ష. ఇక్కడ గ్రాంట్లు ఉండేవి కాదు. ఇవాళ మన గ్రామాల్లో చూస్తే ఎక్కడ చూసినా 4-5 బిల్డింగ్ పెద్ద గ్రామం ఉంటే 16 బిల్డింగ్లు ఉన్న గ్రామం కూడా ఉంది అధ్యక్ష. ఒక రాజుల హెడ్ క్వార్టర్ 16 బిల్డింగ్లు ఒకే గ్రామంలో, ఎక్కడా కూడా ఒక బిల్డింగ్ కట్టాలంటేనే అంత కష్టమైనటువంటి పరిస్థితి. అలాగే రైతు భరోసా కానీ, అలాగే వెల్నెస్ సెంటర్స్ కానీ, అలాగే సచివాలయాలు కానీ, బిల్డింగ్లు అన్నీ కూడా తయారవుతున్నాయి అధ్యక్ష. మరి ఇవన్నీ కూడా ప్రజలకు అందుబాటులో రావడంతో ప్రజలకి సౌకర్యంగా ఉంటుంది అధ్యక్ష. అదేవిధంగా ఇళ్ల పట్టాలు అధ్యక్ష, ఇళ్ల పట్టాలంటే ఎప్పుడు కూడా వారంబోకు భూమి ఎక్కడైనా ఉంటే, కుంతల్లో కానీ కాలవగట్లు కానీ భూమి మిగిలి భూమి ఉంటే దాన్ని పట్టాలుగా ఇచ్చేవారు అధ్యక్ష. ఆ మహానుభావుడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు, మరి ఆయన మొదలుపెట్టారు అధ్యక్ష. రైతు దగ్గర భూమిని కొని, జిరాయితీ భూమిని కొని పేదలకు ఇచ్చే కార్యక్రమం ఆయన చేపట్టడం జరిగింది అధ్యక్ష. తర్వాత మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. మరి ఈయన వచ్చిన తర్వాత నేను అధికారంలోకి వస్తే 25,000 ఇల్లు ఇస్తానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. 25 లక్షల ఇల్లు కానీ ఆయన ఈ మొదలుపెట్టిన తర్వాత 31 లక్ష పేద ప్రజలందరికీ కూడా నీడను ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. ఎక్కడ కనీసం ఉండటానికి స్థలం లేదు వాళ్ళకి, అద్దెల్లో ఉన్నారు, ఎక్కడో పంచం ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా సొంత స్థలాలు ఏర్పాటు చేసి ఇవాళ ఇల్లు కట్టించడానికి కూడా సిద్ధమై అన్ని లోన్స్ కూడా శాంక్షన్ చేయడం జరుగుతుంది అధ్యక్ష. ఇది ఎక్కడ ఏ రాష్ట్రంలోనూ కూడా లేదు అధ్యక్ష, ఏ రాష్ట్రంలోనూ కూడా ఇటువంటి కార్యక్రమం లేదు. మన రాష్ట్రంలో మాత్రమే జరుగుతుందంటే ఆర్థిక పరిస్థితి కష్టమైనప్పటికీ కూడా పేదలను ఆదుకోవాలి, ప్రజలను ఆదుకోవాలనేటువంటి ఆలోచన నాయకుడికి ఉంది కాబట్టి ఇవాళ ఈ సంక్షేమ కార్యక్రమం ఎలా అమలు జరుగుతుందని చెప్పి. ముఖ్యంగా మన ప్రతిపక్షం చూస్తున్నాం అధ్యక్ష, మన తెలుగుదేశం పార్టీ వారు వైఖరి చూడండి అధ్యక్ష. ఈ సభలు జరుగుతూ ఉంటే వాళ్ళు ఎంతసేపు రాజకీయం చేయడం తప్పితే ప్రజా సమస్యలు చర్చిద్దాం, కనీసం ప్రజల గురించి మాట్లాడదాం అనే ఆలోచన లేదు అధ్యక్ష. రోజు వస్తారో సారా సారా సార్ అంటూ ఎప్పుడు సస్పెండ్ చేస్తారో మమ్మల్ని చేయండి వెళ్ళిపోతామని చెప్పడం ఇది ఎంత దారుణం అధ్యక్ష. ప్రజలు ఎందుకు వేయాలి అధ్యక్ష వాళ్ళకు ఓట్లు? ప్రతిపక్షం అనేది అధ్యక్ష, అధికార పక్షం ఒకేసారి ఒకే పక్షానికి అధికారం ఇవ్వరు, అటు రావచ్చు ఇటు రావచ్చు, కానీ మనకు ప్రతిపక్షంలో ఉంటే ఆ పాత్ర నిర్మాణాత్మకంగా ఉండాలి, ప్రజలకు చేరువుగా ఉండి ప్రజా సమస్యలు చర్చించడానికి రావాలి. కానీ వీళ్ళు అల్లరి చేయడానికి అసెంబ్లీకి వస్తూ ఉన్నారంటే అటువంటి వాళ్ళని మనం చూసాం అధ్యక్ష. మీ సమక్షంలోనే మీ పోడియం దగ్గరికి వచ్చి అల్లరి చేసినటువంటి పరిస్థితి కూడా తెలిసింది. ఇటువంటి వాళ్ళపైన ప్రత్యేకమైన ప్రజలే గమనించాలి. ఇటువంటి కార్యక్రమాలు చేసే వాళ్ళని ప్రజలు దూరంగా నెట్టివేయాలని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నటువంటి మా గౌరవ ముఖ్యమంత్రి గారు, మరి మేము పార్టీలకు అతీతంగానే ఆయన సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే అధ్యక్ష, అది చేసేది ప్రజల కోసం చేస్తున్నారు, ప్రజల సంక్షేమం కోసం చేసేటువంటి కార్యక్రమాలకు మద్దతు ఇవ్వాలి అధ్యక్ష. మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇంకా 10 కాలాల పాటు ఉండి చక్కటి ఆయుష్ని భగవంతుడు ఆయనకి ఇచ్చి పరిపాలనని ఇంకా ప్రజలకి చేరువ అయ్యే విధంగా ఆయన తీసుకెళ్లే విధంగా భగవంతుడు ఆయనకి ఆయుష్ని మంచి అవకాశాలని కూడా ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.